నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపులో ఉంది గెలుపు అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త చేరికలు వస్తున్నాయని చెప్పి కూడా వైపున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ ఆ కార్యకర్తలు కానీ ఆ జోష్ ఆ ఊపి అయితే కనిపిస్తోంది కానీ ఈ చేరికల విషయంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్లో కానీ కాంగ్రెస్ టికెట్ ఆచడం వల్ల అయితే ఒక రకంగా భయం అయితే మొదలైంది ఎందుకనంటే ఆ వ్యక్తి చేరిక కనుక జరిగితే డెఫినెట్గా నాకు టికెట్ వస్తుందా రాదా అనే ఒక అంశం అయితే మరొక అంశంలో ఆ వ్యక్తి ఒకవేళ టికెట్ నాకు కనుక ఇచ్చినప్పటికీ అంగీకరిస్తాడా లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం అనేకంగా కృషి చేసి కాంగ్రెస్ కాడని క్యాప్ అయినటువంటి నే నాకు అధిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇవన్నీ కూడా అనుమానాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఆ చేరికలు ప్రోత్సాహాలకు ప్రోత్సహిస్తున్న తరుణంలో ఆ నియోజకవర్గంలో ఇప్పటికే ఆ పనులు చేసుకోవడం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కేటర్ను కాపాడిన వ్యక్తులు కూడా ఒక రకంగా భయం అయితే స్టార్ట్ అయింది దాంట్లో ప్రస్తుతానికి సంబంధించి ఆ మైనపల్లి హనుమంతరావు చేరిక ఉండబోతోంది గత కొన్ని రోజులుగా మైనంపల్లి కాంగ్రెస్ లో చేరబోతున్నారు మైనంపల్లి అధిష్టానానికి ఇప్పటికే సంప్రదింపులు మంత్రాలు జరుగుతున్న రకంగా ఆ వార్తలు వచ్చిన నేపథ్యంలో అదే నియోజకవర్గంలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తి నందికట్టి శ్రీధర్ ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియో అందుబాటులో ఉన్న ప్రస్తుతానికి ఆయన మేడ్చల్ మల్కాజ్గిరి డీసీ ప్రసిడెంట్ కొనసాగుతున్న పరిస్థితి గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో మహాకూటమి నేపథ్యంలో ఆయన అక్కడ టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ టీజేఎస్కి అలర్ట్ చేశారు గతంలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలుపులో కూడా ఆయన చాలా కీలకమైన పాత్ర ప్రస్తుతం మనతో పాటు స్టూడియో అందుబాటులో సరే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ చేయబోతోంది వివిధ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి బాగున్నాను ఫైన్ ఏం మొదలైందా ఒక రకంగా భయం అలాంటిది ఏం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై ముప్పై దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలనే ఉన్నాము కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్గా గెలిచాను జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా ఉన్నాను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎమ్మెల్యే పోటీ చేశాను ఎయిటీన్లో అలయన్స్ ఇచ్చినప్పుడు కూడా పార్టీ వెనువెంటున్నా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో కూడా పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు కూడా మేము అందరం కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా అక్కడ పనిచేసి లీడ్ ఇవ్వడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీలో అలాంటి భయాలు ఏం లేవు ఖచ్చితంగా హైకమాండ్ మా ఒక దరఖాస్తు కానీ తప్పకుండా టికెట్ ఇస్తుంది అన్నది పూర్తి నమ్మకం మాత్రం గతంలో కూడా అనేక నియోజకవర్గాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి నందికంటి శ్రీధర్నే పావుగా చేసి అక్కడ టికెట్ ఈజేసి కేటాయింపు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున మీ కార్యకర్తల అభిమానులు భవన్ అయితే వచ్చి నిరసనం తెలపడం ధర్నాలు చేయడం చూసినాం సో ఈసారి కూడా మరోసారి నందికంఠ శ్రీధర్ని పావుగా చేసేందుకు మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించి చేరికను ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు చేరికలు అంటే పార్టీలు ఎవరైనా రావచ్చు దాన్ని మనం ఆపలేం కానీ నాకు ఉన్నంత వరకు ఇప్పటి కూడా నాకు హైకమాండ్ నుంచి ఏం సమాచారం లేదు హనుమంతరావు వస్తున్నాడు ఏం చేద్దామన్నది నాకు హైకమాండ్ నుంచి కానీ మాణికరావు ఠాక్రే గారి నుంచి కానివ్వండి పీసీసీ అధ్యక్షుల నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు నేను కూడా మీడియాల ద్వారా అక్కడ ద్వారానే వింటున్నాను మరి మైనంపల్లి కూడా ఎక్కడ కూడా నేను కాంగ్రెస్లో చేరుతున్నాను స్టేట్మెంట్ ఇవ్వలేదు సో సంప్రదింపులు జరుగుతున్నాయంటే జరగవచ్చు నాకు అంత ఐడియా లేదు నాకు చెప్పలేదు కూడా నాకు చెప్పనప్పుడు నేను ఎందుకు ఆలోచన చేయాలి ఇప్పుడు అధిష్టానం బిల్స్ అయిన వస్తుండో అన్నప్పుడు నేను మాట్లాడతాను సో అతను నాకు చెప్పనప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదన్నది ఉన్నది నేను కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షునిగా ఉన్నాను మళ్ళీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నాను నేను అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నాను అక్కడ కార్యక్రమాలలో తిరుగుతున్నాను సరే పార్టీలలో ఎవరైనా రావచ్చు రావద్దన్నది కాన్సెప్ట్ కాదు కానీ ఎవరు ఎట్లా అకామిడేట్ చేయాలన్నది పార్టీ చూసుకుంటుంది నేను ఒక బీసీ వర్గ సామాజిక వర్గానికి చెందినోన్ని నియోజకవర్గంలో పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా జిల్లా వైజ్గా ఏది ఇచ్చినా పీసీసీ ఆదేశాల మేరకు ఎంపీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సో నాకు ఎలాంటి భయం లేదు రెండోది పార్టీ నాకు ఇంతవరకు కూడా తను వస్తుండదు సంకేతాలు లేకపోయినప్పటికీ కూడా వైపున మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు నిత్యం వార్తలు వస్తున్న తరువాత ప్రతిపక్ష ఆరోపణలు చేస్తున్నా గానీ ఎక్కడ ఖండించలేదు ఆయన నేను నాకు ఎటువంటి సంప్రదింపులు జరుగుతున్నా కూడా బహిరంగ చెప్పిన దాఖలు లేవు అంటే మౌనం అర్ధాంగీకరణ లాగా ఇటు కాంగ్రెస్ పార్టీ గానీ మైనంపల్లి హనుమంతరావు బహిరంగ పరిచపోయినప్పుడు కూడా దాన్ని ఖండించకపోవడమే ఒక బలమైన సంకేతం ఇస్తుంది అంటే నాకు తెలుసు మొన్న ఏదో తిరుపతిలో అయినా మాట్లాడినట్టున్నాడు ఒక వీడియో పంపినట్టున్నాడు తిరుపతికి మొన్న దర్శనానికి వెళ్ళి నేను ఇంకా సంప్రదింపులు జరుపుతున్నాను నేనేం ఏ పార్టీ అయిన కాదు నేను ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నాను నేను అందరు కార్యకర్తలతో మాట్లాడి చెప్తాను ఏదైనా మనం గంటల ట్రాఫిక్ ఉంటే మూడు గంటలు అవుతుంది ఏమో ఐదు రోజులలో తేల్చేదా ఇది నేను అని చెప్పాను మాట్లాడుతున్నాను అంత వాటికే మాట్లాడింది కానీ నేను కాంగ్రెస్ పార్టీలో వస్తున్నా నేను జాయిన్ అవుతున్నా అన్నది ఎక్కడ కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేసింది లేదు ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే వార్తలలో వచ్చినప్పుడు దాన్ని బట్టి మేము రియాక్ట్ అయినాం అనుకోండి జరుగుతుందా జరగదా చేరికలు అనేటివి చాలామంది చాలా పార్టీలలో వస్తూ వస్తామంటారు లాస్ట్ మూమెంట్ రారు అంటే వాళ్ళ సమీకరణలు చూసుకొని వస్తారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని వచ్చినా ఆహ్వానిస్తుంది ఆహ్వానించినప్పుడు టికెట్ ఇవ్వాలన్నా లేకుంటే వాళ్ళకు పొజిషన్ ఇవ్వాలన్నా అనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది సో ముఖ్యంగా ఒక విషయం అన్నా ఎందుకంటున్నా అంటే అనేక మంది మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి కేవలం టికెట్ కోసమే రేవంత్ రెడ్డి దగ్గర నందికంఠి శ్రీధర్ ఒక రకంగా బానిసలాగా పనిచేస్తున్నాడు అంటే నేను కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీ నుంచి రాలేదు నేను కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పనిచేస్తాను నేను మీరు ఎప్పుడైనా అడగవచ్చు నేను పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొన్నా లక్ష్మి గారు ఉన్నప్పుడు నేను పనిచేసాను నేను ఎవరు పిసిసి పార్టీ హైకమాండ్ ఎవరిని పిసిసి నిర్ణయిస్తే వాళ్ళందరిలో మేము పనిచేస్తాం నేను డిసిసి అధ్యక్షుడిని సో డిసిసి అధ్యక్షుడు ఇమీడియట్గా ఎవరికి రిపోర్టింగ్ ఉంటారు పిసిసి అధ్యక్షునుకుంటారు సో రేవంత్ రెడ్డి గారు అని కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు పీసీసీ అధ్యక్షులు హైకమాండ్ ఎవరు చేసినా వాళ్ళ దగ్గర పనిచేస్తాం నేను ఇప్పటివరకు కూడా పార్టీగా నేను లైన్లో చేసినా ఎప్పుడు కూడా ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు ఎవరిచ్చినా అదే స్ఫూర్తితో చేసినా గట్టిగా చేసినా అదే విధంగా చేసిన సో ఎప్పుడూ మా వ్యక్తులతో సంబంధం ఉండదు ఇది పార్టీ అధిష్టానం ఎవరిని నియమిస్తే పని పనిచేస్తాం ఇది సో పీసీసీ ఎవరైనా చేస్తాం కాకపోతే వారితో ఎందుకు మాకు దగ్గర సంబంధాలు ఉంటాయంటే వారు పార్లమెంట్ సభ్యులు మా పార్లమెంట్ సభ్యులు కాబట్టి పార్లమెంట్లో ఏ కార్యక్రమం అయినా వారు వచ్చిన దగ్గరికి యాజ్ డిసిసి ప్రెసిడెంట్గా నేను పోవాల్సిందే నా నియోజకవర్గంలో ఏం కార్యక్రమం అయినా వారు పార్లమెంట్ సభ్యునికి వచ్చినప్పుడు నేను ఎంబడ వెళ్లాల్సిందే ఇప్పుడు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షులు ఉండే కానీ వారు పార్లమెంట్ సభ్యులు కాదు కదా అక్కడ వాళ్ళు ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు వారు హుజూర్ నగర్కు సో ఐఎస్పీసీసీగా ఉంటుంది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో సంబంధం ఏంటంటే వారు పార్లమెంట్ సభ్యులు కదా పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు మేము పార్లమెంట్ సభ్యుల కిందనే పనిచేయాలి గతంలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు మీకు దాదాపుగా ముప్పై ఏడు వేల ముప్పై ఎనిమిది వేల ఓట్లు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేశారు పద్దెనిమిదికి వచ్చేసరికి కొంతమంది కావాలని మిమ్మల్ని ఆ పక్కకు తల్లిపే జరపడం జరిగింది అక్కడ మల్కాజ్గిరిని సెగ్మెంట్కి టీజేఎస్ అప్ప చెప్పారు ఆ కోపంతోనే రేవంత్ రెడ్డికి శ్రీధర్ దగ్గర అవుతున్నారు అంటే నేనేమంటున్నా అంటే పార్టీలో రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ రానప్పుడు స్క్రీనింగ్ కమిటీ వరకు కూడా నా ఒక్కని పేరే పోయింది ఢిల్లీ స్క్రీనింగ్ కమిటీలో కూడా నేను పిలిపించి చెప్పడం జరిగింది నీది ఒక్కందే పేరు ఉంది ఇక్కడ కాకపోతే అలయన్స్లో మేము టికెట్ ఇవ్వలేకపోతున్నామంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అప్పుడు ఏసీసీ అధ్యక్షులు వారు టూరిస్ట్ హోటల్లో ఒక ముగ్గురిని పిలిచిర్రు ముగ్గురునో నలుగురిని పిలిచిర్రు అందులో నేను కూడా ఒక వ్యక్తిని నన్ను పిలిచి పార్టీ నీకు టికెట్ ఇవ్వలేకపోయింది నువ్వు పార్టీకి పనిచేయి ప్రభుత్వం వస్తే నీకు సుమచితమైన స్థానం ఇస్తామని చెప్పడం జరిగింది లేకుంటే నెక్స్ట్ టైం నీకు టికెట్ తప్పకుండా ఇప్పని చెప్పి వారి ఆదేశాల మేరకు నేను దిలీప్ని గెలిపించడానికి సాయశక్తుల కృషి చేసి మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో అతనికి నియోజకవర్గంలో ఏం సంబంధం లేదు ఎవరు గుర్తుపట్టరు కూడా రెండోది అగ్గిపెట్ట గుర్తు ఫస్ట్ టైం అది ఎవరికి తెలియదు కూడా అయినా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఓట్లు ట్రాన్ అతనికి పడ్డాయి సో అవన్నీ కాంగ్రెస్ ఓటే కదా మీకు టీజెఎస్కి పెద్ద ఓట్ బ్యాంక్ అనేది ఏముండదు అది పుల్లల డబ్బు గుర్తు ఎవరికి తెలియదు సో టీడీపీ కొద్దిగా పనిచేసింది కాంగ్రెస్ మేజర్గా పనిచేసింది సో దాంతో ఓట్ ప్యాటర్న్ పడడం జరిగింది సో టికెట్ రా టికెట్ రాకపోవడానికి ఇది కారణం సో దానికి రేవంత్ రెడ్డి గారితో అటాచ్ కావాల్సిన అవసరం ఇవ్వాలని ప్రసన్నం చేసుకోవడం కోసమే పావులు కలుపుతున్నారు అంటే ప్రసన్నం అంటే పార్టీలో పనిని చూసి ఇస్తారా ప్రసన్నం చేసుకొని ఇస్తారా మరి గతంలో పని చేయలేదా శ్రీధర్ గారు అంటే కొన్ని సందర్భాలలో అలయన్స్లో పోయినప్పుడు పార్టీ అధిష్టానం ఇప్పుడు నేను రెండు వేల తొమ్మిదిలో కూడా టికెట్ ట్రై చేశాను రెండు వేల తొమ్మిది వరకు కంటే ముందు మేము ఖైరతాబాద్లో అల్వాల్ మున్సిపాలిటీ అనేది ఖైరతాబాద్లో వస్తుంది మల్కాజ్గిరి మున్సిపాలిటీ అనేది కంట్రోమెంట్లో వస్తుంది సో నేను పీజీఆర్ శిష్యునిగా ఉన్నాను వారు మరణించారు రెండు వేల తొమ్మిదిలో కూడా నేను ట్రై చేశాను టికెట్ అప్పుడు రాజేందర్కి వచ్చింది నేను పార్టీ హైకమాండ్ పిలిచి నాకు చెప్పింది పని చేయాలి నీకు టికెట్ ఇవ్వలేదు నువ్వు రాజేందర్కు పని చేయమంటే నేను చేశాను రెండు వేల పద్నాలుగులో మళ్ళీ నాకు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నాకు టికెట్ రావడం జరిగింది అంటే పార్టీ నాకు టికెట్ ఇచ్చింది కదా సరే ఓడిపో పరిస్థితులను బట్టి అందరు చుట్టుపక్కల అందరూ ఓడిపోయారు నేను కూడా ఓడిపోయినా కానీ రెండు వేల పద్దెనిమిదిలో నాకు పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చింది కదా అయితే మరి ఈసారి ఉండబోతుంది మేడ్చల్ అనేది మల్కాజ్గిరి డిస్టిక్ మొత్తం కూడా క్లీన్ స్వీప్ బీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్లో ఉన్నది ఒక పార్లమెంట్ సభ్యుడే ఏమంటారు ప్రమాదం దేవ బయటకు వచ్చినట్టుగా ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి రూపంలో వచ్చి ఇక్కడ మిమ్మల్ని ఒక రకంగా ఊపిరిచ్చారు ఇచ్చారు ఇక్కడ కాంగ్రెస్ మీరు గమనించాల్సింది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో మూడు లక్షల యాభై మూడు లక్షల నలభై వేల ఓట్లు టీఆర్ఎస్ పార్టీ లీడ్ ఉంది పార్లమెంట్లో మూడు లక్షల నలభై వేల పైచీలకు ఓట్లు లీడ్ ఉంది సో మీరు పదివేలతోటే గెలిచిరని లీడ్ అనుకుంటారు కానీ మేము మూడు మూడు లక్షల యాభై వేల ఓట్లు టీఆర్ఎస్ కంటే ఎక్కువ తెచ్చుకున్నాం నా కాన్స్టిట్యున్సీలో డెబ్బై నాలుగు వేల తోటి టీఆర్ఎస్ గెలిచింది సో ఆ డెబ్బై వేలు కవర్ చేస్తూ పదివేలు ఎక్స్ట్రా వచ్చినాయి కదా మీరు ఆ పదివేలే మీది చూస్తారు కానీ మాకు ఎనభై వేలు పోయిన ఓట్లు కూడా మేము డెబ్బై నాలుగు వేల ఓట్లు నా మల్కాజ్గిరిలో తెచ్చుకున్నాను పార్లమెంట్లో మూడు లక్షల నలభై వేలు వచ్చినాయి కదా పరిస్థితులు ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక్క తీరు ఉండే రాజకీయ సమీకరణలు అనేటివి మారుతుంటుంది అప్పటికి ఇప్పటికీ ఇప్పుడు మీకు టిఆర్ఎస్ ఉన్నది అప్పటికి రెండు రెండో టర్మ్ ఇవ్వాలని ఆలోచన చేశారు ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది వ్యతిరేకత పెరిగింది ఉద్యోగస్తులలో కానివ్వండి టీచర్స్లో కానివ్వండి ఇంకా రకరకాల ఈక్వేషన్లో ఎమ్మెల్యేలు చేస్తున్న పనితీరు మీదనో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తాను చెప్పిన దానినో స్కీమ్స్నో డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు నా మల్కాజీలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వాలి ఎమ్మెల్యే సో ఇవన్నీ వ్యతిరేకం కావా రేపు తప్పకుండా అయితే ప్రజాశాలకే జీవితాన్ని అంకితం చేసినా ప్రజాశాల కోసం ప్రజల కోసం ఉంటా అని చెప్పి చెప్తారు కదా మరి మీ ఎమ్మెల్యే ఇక ఇప్పుడు చెప్పు వాస్తవాలు అక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది కదా ఇవాళ నేను చూసేసి వచ్చినా మూలాలీలో కూడా ఇట్లా నీళ్లు వరదలు గుంతలు ఏర్పడ్డాయి మాట్లాడితే నేను ఐదు వందల కోట్లు తెచ్చిన వెయ్యి కోట్లు డెవలప్మెంట్ తెచ్చిన అంటే డెవలప్మెంట్ అనేది జీహెచ్ఎంసీలో రొటీన్గా అవుతుంది డిగ్రీ కాలేజ్ అని చెప్పిర్రు మెనిఫెస్టోలో ఇంతవరకు డిగ్రీ కాలేజ్ తేలేదు డబుల్ బెడ్రూమ్ అన్నారు తేలేదు దళిత బంధు వంద మందికి ఇచ్చిర్రు ఆ వంద మందిలో ఆయన ఆయన అంచర్లకి ఇచ్చుకున్నాడు ఆ టీఆర్ఎస్ పార్టీలో తిరిగే వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఈ ప్రజలు అభివృద్ధి పడంటారా మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రజలు తీర్పు ఇస్తారు కదా ఇప్పుడు చెప్పకుండా అవన్నీ అంటే నేనేమంటున్నా అంటే ప్రజలకు ఏం వాగ్దానాలు చేశారో అవన్నీ కంప్లీట్ చేయలేదని నేను చెప్తున్నా ప్రజలకు ఏవైతే వాగ్దానాలు వాళ్ళు ఇప్పుడు మనం ప్రజలకు ఎలక్షన్స్ పోయినప్పుడు వాగ్దానాలు చేస్తాం అవి చేయకపోతే మనం తప్పు చేసినట్టే కదా సో ఆ తప్పు చేసిన నేను చెప్తున్నాను సో ఒకవేళ నిజంగా అధిష్టానం కనుక ఆహ్వానించి మైనంపల్మంతరావు మీ పార్టీలో కనుక చేరితే మీరు యాక్సెప్ట్ చేస్తారా పార్టీలో వస్తే యాక్సెప్ట్ చేస్తాను పార్టీలో అవినీతి ఆరోపణలు ఉన్నాయనే మీద లేకుంటే వాగ్దానాలు నెరవేర్చలేకపోయినటువంటి ఒక ఎమ్మెల్యేని తీసుకొని మీ పార్టీలో చేర్చుకుంటే ఒక కడిగిన నా ఉచే అయిపోతుందా అంటే నేను యాక్సెప్టెన్స్ అని అంటే పార్టీలో వచ్చి పని చేస్తా అంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు కదా పార్టీలో అంటే నేను అనుకుంటున్నాను నాకు ఇంతవరకు చెప్పలేదు కాబట్టి నేను అనుకుంటున్నాను నేను అనేది ఒకటే రేపు వారు వస్తారా లేదా అన్నది నాకు తెలియదు నాకు అధిష్టానం ఇంతవరకు చెప్పలేదు అఫీషియల్గా చెప్పలేదు పిలిస్తే నేను డీసీసీ ప్రెసిడెంట్ని నాకు తప్పకుండా ఇంటిమేషన్ అయితే ఇస్తారు కదా జిల్లాలో ఎవరు చేరినా డీసీసీ అయితే ఈయన ఈ నియోజకవర్గంలో చేరుతుండని నాకు ఇంటిమేషన్ అయితే అధిష్టానం చెప్తుంది ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే దట్టు బిఆర్ఎస్ పార్టీలో చాలా ఆర్థికంగా కానీ లేకపోతే వాయిస్ పరంగానే ఒక మాస్ లీడర్గా గుర్తింపు అయితే ఉన్నది ఆయనకి ఆయన మీ పార్టీలో చేరితే మీ పార్టీకి బలం చేయకూడదు అని మీ నాయకులందరూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి డెఫినెట్గా వస్తే ఎందుకు వద్దామంటామండి ఆహ్వానిస్తామని కూడా మీ నాయకులు చెప్తున్నారు అది అధికారిక ప్రతినిధి కూడా అనేక సార్లు మేము సంప్రదించినప్పుడు చెప్పిన మాటే ఇది సో అటువంటి సందర్భంలో పార్టీకి బలం చేయకూడదు అంటే శ్రీధర్ కాంప్రమైజ్ అవకాశం ఉందా నేనేమంటున్నా అంటే నాకు రాహుల్ గాంధీ గారు క్లియర్గా నీ నీకు టికెట్ వస్తుందని చెప్పారు వారు మా అధినాయకుడు పీసీసీ అధ్యక్షులు కూడా మేము అదే స్ఫూర్తితోటి పని చేస్తున్నాను పార్టీకి సో నేను మా కష్టం కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసి కష్టపడ్డాం పార్టీ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ఇక్కడ రాష్ట్రంలో సిఎల్పి నాయకుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మా పార్లమెంట్ సభ్యులు ఏది చెప్పినా మేము పార్టీకి ఇన్ లైన్లోనే పనిచేసినాము పూర్తి విశ్వాసం ఉంది నాకు టికెట్ వస్తుందని నేను ఇక్కడనే పోటీ చేస్తాను నాకు వేరే కాన్స్టిట్యున్సీ లేవు నేను పుట్టింది మళ్ళీ ఇక్కడనే నా రాజకీయ జీవితం మొదలైంది కౌన్సిలర్గా రెండు వేల నేను తొంభై నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కౌన్సిలర్గా టూ థౌజండ్లో ఎలక్ట్ అయినాను నేను ఏ పార్టీ మారలేదు ఒకటే పార్టీని నమ్ముకొని ఉన్నాను నాకు నాకైతే ఇక్కడ మల్కాజ్గిరిలో పూర్తిగా టికెట్ ఇస్తారన్న నమ్మకం నాకు ఖచ్చితంగా ఉన్నది నాకు పూర్తి విశ్వాసం మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి మీద మరి మాణిక్రావు ఠాక్రే మా ఇన్ఛార్జ్ మీద పూర్తి నమ్మకం ఉంది నాకు రైట్ మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒక బలమైన అభ్యర్థిగా మైనంపల్ హనుమంతరావు ఉన్నమాట ఎందుకంటే ఆయన ఓట్ల వ్యత్యాసం చూస్తే కనుక డెఫినెట్గా టీజేఎస్ పార్టీ అక్కడ ఓడిపోవడం కావచ్చు డెబ్బై వేల మెజారిటీతో గెలిచినట్టుగా అయితే అయితే మనం అయితే మనం అయినా బల బలంగా ఉన్న పరిస్థితి అయితే మల్కాజ్గిరి నియోజకవర్గంతో పాటు ప్రస్తుతం ఆశిస్తున్న స్థానం ఏంటంటే మెదక్ సో మీ పక్క కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం ఆశిస్తున్నారు అది బీఆర్ఎస్ పార్టీలో నెరవేరలేదు కాబట్టి ఒక అసంతృప్తిలో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఒక సంకేతాలు వస్తున్నాయి కొంత కొంతమేరుకు వార్తల్లో నానుతున్న పరిస్థితి ఒక నిజంగానే కనుక వస్తే రెండు టికెట్లు ఆశిస్తున్నారు సరే మీకు బలమైన నమ్మకం ఉంది మీకు నిజంగానే ఇస్తారని చెప్పే ప్రామిస్ చేసినప్పటికీ కూడా రెండు టికెట్లు ఆశిస్తున్నారు కాబట్టి ఆయనను అంటే డెఫినెట్గా రెండు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ ఆ ఉదయపూర్ డిక్లరేషన్ కానీ బేరేజ్ వేసుకుంటే ఇప్పుడు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారము రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే ఎవరన్నా వస్తే రావచ్చు అయితే టికెట్ ఇవ్వమని ఉదయపూర్ డిక్లరేషన్లో చెప్పారు మా అధినాయకుడే చెప్పిండు రెండోది కర్ణాటక పక్క రాష్ట్రంలో కూడా వన్ ఫ్యామిలీ వన్ టికెటే ఇచ్చారు అక్కడ కూడా సో ఇక్కడ కూడా అదే జరుగుతుందని మాకున్న సాంకేతాలు సో ఉదయపూర్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు రెండు టికెట్లు ఇస్తారని నేను అనుకుంటలేను ఇది నా వ్యక్తిగతం పార్టీ చెప్పింది కూడా అదే కాబట్టి రెండు టికెట్లు ఇస్తారా లేదన్నది నాకు తెలియదు కానీ రెండోది అంటే అసలు పార్టీలోకి వస్తాడా రాడా అన్నది కూడా ఇంకా తెలియని పరిస్థితి ఆయన ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు నేను కాంగ్రెస్ పార్టీలు వస్తున్నాను ఇప్పుడు నేను ఇన్నది ఏంటంటే అందులోనే ఉంటాడని కొద్దిగా అక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు నేను నాకు నాకు వారితో పర్సనల్గా టచ్లో లేడు నేను మాట్లాడాను నాకు మొదటి నుంచి మాటలు లేవు కాబట్టి వాళ్ళు కింద క్యాడర్ ఏదో అక్కడక్కడ చెప్పింది మేము వింటున్నాం సో రెండు టికెట్లు అనేటివి ఉదయపూర్ డిక్లరేషన్లో పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం అది సో దానికి మా అధిష్టానం చెప్పిన నిర్ణయానికి అందరు కట్టుబడి ఉంటారని నేను అన్నాను రైట్ నందికంటి శ్రీధర్ గారికి సంబంధించి మేడ్చల్ నియోజకవర్గంలో బలమైంది ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు మీకు టికెట్ ఇస్తే మా మల్కాజ్గిరి నియోజకవర్గం మల్కాజ్గిరిలో నేను రెండు రెండు వేలలో కౌన్సిలర్గా పనిచేసిన జిహెచ్ఎంసి కార్పొరేటర్ కోఆప్షన్ మెంబర్గా చేసిన పార్టీ కార్యక్రమాలు కూడా అన్ని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల పైన కానివ్వండి దళిత బంధువు కానివ్వండి డిగ్రీ కాలేజీలో కానివ్వండి లేకుంటే ఇంకా ఏ సమస్య వచ్చినా ప్రజలలో వెళ్ళి పోరాటం చేస్తున్నాము ప్రజలు క్లియర్ ఇండికేషన్తోటి మారవాలన్న ఆలోచనతో ఉన్నారు ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంతో విసికిపోయినరు సో ఈ ప్రభుత్వాన్ని అక్కడున్న ఎమ్మెల్యే పరిస్థితులు వారు గట్టిగా అంటే వారి మాట్లాడే విధానము వారు దాగిలేసే విధానం తెలిసిన విషయమే సో అంటే ఇక బెదిరింపులు కొన్ని టీవీలు అంటే నేను చెప్పినవి కావు కదా అక్కడక్కడ కొన్ని దాంట్లో దీంట్లో వచ్చినవి ఉన్నాయి కదా సో వారిని బెదిరించారు వీరు బెదిరి సో ప్రజలు నేనేమంటున్నా అంటే ప్రజలు ఒకటే చూస్తారు మల్కాజ్గిరి ప్రజలు మనం ఎన్నుకున్న వాళ్ళు పనిచేసారా లేదా ఈ ఈ వ్యక్తి మన దగ్గరికి ఇద్దరు వచ్చిర్రు ఇందులో ఎవరు పని చేయగలిగితే వాళ్ళకు వేస్తారు చైతన్యవంతులు మల్కాజ్గిరి ఓటర్లు ఎప్పుడు కూడా చైతన్యవంతులు ఓటర్లు మిడిల్ క్లాస్ ఇక్కడ మల్కాజ్గిరిలో ఉన్నదంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీలు రైల్వే ఎంప్లాయలు టెలికమ్యూనికేషను ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇట్లా ఇది పెద్దగా అంటే చాలా అప్పర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటుంది మల్కాజ్గిరిలో బిజినెస్ మ్యాన్లు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఫ్యాక్టరీస్లు మా పరిసరాలలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రియల్ ఎస్టేట్ కూడా పెద్దగా ఉండదు సో మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళు దేనికి భయపడరు తీర్పు అనేది ఓటిస్తారు మీకు రెండు వేల తొమ్మిదిలో రాజేందర్కు అవకాశం ఇచ్చారు అప్పుడు కనకరెడ్డి ఓడిపోతే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో నేను నిలబడలేదు టీజేస్ నుంచి వచ్చారు మైనంపల్లి గారికి ఇచ్చారు సో వాళ్ళు ఎప్పుడు కూడా మార్పు కోరుతారు వాళ్ళు ఎవరు గట్టిగా పనిచేసే వ్యక్తి ముంగడ కనిపిస్తే వారికి ఓటేస్తారు అయితే మల్కాజ్గిరి సెగ్మెంట్ విషయం గురించి మాట్లాడుకుంటే మనం ఎక్కువగా ఆంధ్ర సెటిలర్స్ కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి దట్ నార్త్ ఇండియన్స్ కానీ లేకపోతే బ్రాహ్మణ్ సామాజిక వారు ఎక్కువగా ఉంటుంది సో ముఖ్యంగా ఆంధ్ర సెటిలర్స్ గురించి మాట్లాడుకుంటే ఆంధ్ర సెట్లర్స్ సంబంధించి మద్దతు డెఫినెట్గా మీకు ఉండకపోవచ్చు అనేది చాలా బలంగా మీ పార్టీ నాయకులు ఎందుకంటున్నా అంటే తెలంగాణ సెంటిమెంట్ కనుక మీరు ఆంధ్ర కనుక ప్రస్థానం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి జస్ట్ గా షర్మిలను ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్ర సెక్టర్ ఓట్ల కోసమే అని చెప్పి చాలా వరకు కథనంలో వస్తున్నది షర్మిలా కనుక మీ పార్టీకి ఆహ్వానించిన ఆంధ్ర సెంటిమెంట్ అయితే మీకు కొంతమేరకు వర్కౌట్ అయినప్పటికీ కూడా తెలంగాణ ఓట్లు కొంతమేరకు చీలికే అవకాశం ఉంటుంది సో ఆ రకంగా బీజేపీ అయితే ఎక్కువగా అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు చీలే అవకాశం ఉంటుంది సో ఈ సెగ్మెంట్ అనేది చాలా కీలకం సుమారుగా మూడు లక్షల డెబ్బై వేల ఓట్లు ఉన్నటువంటి మీ నియోజకవర్గంలో మీ బలం ఏందని అంటే ఏం చెప్తారు మరి ఎట్లా ప్రసన్నం చేసుకోబోతున్నారు ఇప్పుడు సుమారు నాలుగు లక్షల యాభై రెండు వేలు మా నియోజకవర్గంలో ఓటర్స్ ఉన్నారు ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు పోలింగ్ అవుతుంది రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ఇరవై ఐదు వేలు మధ్యలో పోలింగ్ అవుతుంది నేనేమంటున్నా అంటే మరి నేను టూ థౌజండ్ ఎయిటీన్లో నేను నిలబడలేదు సో ఒక కమ్యూనిటీ నుంచి బీజేపీ నుంచి రామచంద్ర గారు బ్రాహ్మణ్ కమ్యూనిటీకి సంబంధించింది మరి వారు గెలవలే కదా అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ ఉండదు కదా ఇక్కడ కూడా తెలంగాణలో ఎప్పుడు కూడా కుల ప్రాతిపద్యంగా ఓట్లు వచ్చిన లేవు గెలిచిన లేదు నాకు బాగా గుర్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ అనుకుంటా ముత్రాజ్ కమ్యూనిటీ నుంచి నర్సాపూర్లు ఎక్కువ ఉంటారని ఒకసారి వెళ్ళి పోటీ చేశాడు రాలే ఆ సామాజిక వర్గానికి ఉన్న ఓట్లు కూడా పడలే అంటే వన్ సైడ్గా పడాలి కదా ఎప్పుడు కూడా తెలంగాణలో కుల రాజకీయాలు నడివాయి కాకపోతే టీఆర్ఎస్కు రెండు వేల పద్నాలుగులో సెంటిమెంట్ తోటి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఒక అవకాశం ఇవ్వాలని వచ్చింది సో సెట్లర్సు అది ఇదని కాదు ఈసారి ఎవరు ప్రభుత్వంలోకి రాగలుగుతారన్న నమ్మకం ఫామ్ చేయగలుగుతారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉందని ప్రజలు అనుకోండి ఆటోమేటిక్గా ఓట్లు వేస్తారు ప్రజలు నమ్మించాలంటే కాంగ్రెస్ ఆ దిశగా చేస్తున్నాం కదా ప్రజా వ్యతిరేక విధానాల మీద కొట్లాడుతున్నాం కదా ప్రజా వ్యతిరేక మీద రెండు వేల పద్దెనిమిది కూడా కొట్లాడారు కానీ అది విఫలమైంది అంటే కొట్లాడిన అలయన్స్ అలయన్స్లో మాకు మాకు అలయన్స్ తీసుకోవడం తోటి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు తోటి అలయన్స్ పెట్టుకోవడం జరిగింది అప్పుడు సో కేసీఆర్ ఊరు ఊరు పోయి ఏం చెప్పిండు ఇక మీరంతా అమరావతి పోవాలి ఆడనే పోయి అడగాలి ఇలా ఏముండదు ఇక కాంగ్రెస్ వాళ్ళ చేతిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు వద్దనుకున్న వాళ్ళు ఆంధ్రాల పాలన పోతుందని చెప్ప దాంట్లో కొద్దిగా విజయం సాధించు సో నేనేమంటున్నా అంటే లాస్ట్ టైం అలైన్సులు పొత్తులు టికెట్లు లాస్ట్ మూమెంట్లు ఇవ్వడం ఇవన్నీ రకరకాల ఇబ్బందులు జరిగినాయి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా అడ్వాన్స్గా పోతున్నాము ఇప్పుడు పదిహేడు తారీఖు నాడు మా అధినేత శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మొత్తం సిడబ్ల్యూసీ ఇక్కడనే జరుగుతుంది ఒక గట్టి సందేశం పోతుంది మొన్న ఎస్సీ డిక్లరేషన్కు మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి ఏం చేస్తామన్నది చెప్పిరు అగ్రికల్చర్కి సంబంధించింది రైతులకు రాహుల్ గాంధీ గారు చెప్పారు ఒక ఒక కాంగ్రెస్ సమాధానం చెప్పండి డిక్లరేషన్ చెప్పారు నిరుద్యోగ డిక్లరేషన్ వచ్చింది తర్వాత దళితులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా వచ్చింది మూడు డిక్లరేషన్ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఈ డిక్లరేషన్ నిజంగానే బలంగా ప్రజలకు వెళ్ళినాయని మీరు అనుకుంటున్నాను ఆటోమేటిక్ వెళ్ళినాయి ఎందుకంటే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీలో ఈసారి ప్రత్యేకత ఏందని ఏ డిక్లరేషన్ చేసినా ఆ పాంప్లెట్ తీసుకొని ప్రజల దగ్గరికి మేము పాదయాత్ర చేస్తున్నాం ఇప్పుడు నా మల్కాజీరి కాన్స్టిటెన్స్లో నేను తొంభై మూడు రోజులు పాదయాత్ర చేసిన రోజు ఐదు గంటల సేపు తొంభై మూడు రోజులు చేశాను సో ఇవన్నీ నేను ప్రజల దగ్గర తీసుకెళ్ళిన ఈ యూత్ డిక్లరేషన్లో మీకు నిరుద్యోగ భృతి టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు మేము మూడు వేల పదహారులు ఇస్తాం మేము చెప్పినాం ఎవరికైనా ఉద్యోగాలు రాకపోతే పది లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తాం ఫ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్ రీపేమెంట్ చేయాలి సో ఇట్లాంటివి బాసరా తరలో రెండు ఐఐటి కాలేజీలు పెడతామని చెప్పాము సో ఇట్లాంటి సంబంధించినవి బలంగా ప్రజలకు వెళ్ళినా వెళ్ళినాయి వెళ్ళినాయి ఈసారి ఏందని అంటే ఈ వన్ ఇయర్ నుంచి కూడా మీకు అన్ని ప్రజల కంపల్సరీ భారత్ జోడో యాత్ర అయిన తర్వాత ఏదైతే మళ్ళీ స్టేట్లో చేయమని పైనుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత భారత్ జోడోకు రాహుల్ గాంధీ గారు సందేశం తీసుకోకపోవడము ఇంటింటికి చేరవేయడము మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలేదు ఈ పాంప్లెట్ ఛార్జ్ షీట్ ద్వారా చేసినాం మేము ఇప్పుడు ఒక కార్యక్రమం తిరగబడదామన్నది ఒక కార్యక్రమం తీసుకున్నాం పద్దెనిమిది నాడు ఆ ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం సో మా దేశంలో ఉన్న నాయకులందరూ కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పదిహేడు తారీఖు నాడు వచ్చి పడుకుంటారు ఇక్కడనే పద్దెనిమిది తారీఖు నాడు పోస్టర్లు అతకబెట్టి ప్రచారం చేసి ప్రెస్ మీట్ పెట్టి సాయంత్రం నాలుగు గంటల వరకు తిరగాలన్నది పార్టీ ఆదేశం సో మేము ఏందనంటే బలంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది అంటే ప్రభుత్వం ఒక వైఫల్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మీ ప్రభుత్వం ఇది చేస్తా అన్నది ఎమ్మెల్యే ఇది చేస్తా అన్నాడు ఇది చెయ్యలేదని మేము మేము చెప్తున్నాం గతంలో లాగా వైఫల్యాలనే నమ్ముకొని పెట్టుకుంటా కనుక వైఫల్యాలు కదా వైఫల్యాలు మేం ఏం చేస్తామన్నది కూడా చెప్తున్నాం కదా వాళ్ళు చేయలేదు మేము అధికారంలోకి వస్తే చేస్తాం ఇప్పుడు రెండు లక్షల మాఫీ ఉన్నది మేము గతంలో చెప్తే చేసినాం కదా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెప్పింది చేస్తుంది సో ప్రజలకు ఆ నమ్మకం ఉన్నది సరే ఏదేమైనప్పుడు కూడా నిజంగా ప్రజలు వెళ్ళినా కూడా నా కేటీఆర్ చిచ్చాటి చూసినాము మీడియాతోని మీరు సీఎం అభ్యర్థి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రజల్లో కూడా ఒక చాలా వరకు నమ్మకం ఏంటంటే గతంలో ఉంటుండే ఏమని ఆ చేతి గుర్తు వైఎస్ రెడ్డి బొమ్మ చూసి బీద ప్రజల నుంచి మొదలెట్టుకుంటే ఆ అట్టడుగు అంటే ఏమంటారు అరవై సంవత్సరాల ముస్లాండి నుంచి మొదలెట్ మొదలు పెట్టుకుంటే యూత్ వరకు కూడా అందరు అట్రాక్ట్ అయ్యారు అక్కడ కనిపించింది వైఎస్ఆర్ బొమ్మ హస్తం గుర్తు కానీ ఈసారి పార్టీలు పెరిగినాయి బీజేపీ అయింది బీఎస్పీ అయింది వైఎస్ఆర్టీపీ రకరకాల పార్టీలు పెరిగినాయి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యక్తి లేదు కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థ ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వస్తే కేసీఆర్ సో కేసీఆర్ బొమ్మకు ప్రభావం కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్తో సరి సమానంగా పోల్చి కేసీఆర్ బొమ్మగా అనిపిస్తోంది సో మీ అభ్యర్థి ఎవరని కేటీఆర్ అడిగినప్పుడు లేకపోతే ప్రజల్లో కూడా ఆ చర్చకు వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తారు మరి అంటే బలమైన అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ అవును సో రీజనల్ పార్టీగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాబట్టి మొన్నటి దాకా రీజనల్ పార్టీ ఇప్పుడు అయిన దానికి అధినేత ఒక్కడే ఉంటాడు సో కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా క్యాండిడేట్ ముందే డిక్లేర్ చేయరు అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్లో ముఖ్యమంత్రి గారు అని చెప్పలేదు వచ్చిన తర్వాత క్రెడిట్ చేసుకున్నారు ఎమ్మెల్యేలు సిఎల్పీ దాంట్లో ఎన్నుకున్నారు మరి అట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో టీఆర్ఎస్కు సీట్లు ఎందుకు తగ్గినాయి మరి అదే కేసీఆర్ కదా పార్లమెంట్లో సీట్లు ఎందుకు తగ్గినాయి అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ఏడు సీట్లు గెలిచింది కదా మరి ఏడు సీట్లు కలిసి కాదు అంటే నేను అనేది ఏంటని అంటే అంటే వాళ్ళకు ఒక నాలుగు వచ్చాయి మాకు మూడు వచ్చినాయి మరి వారికి ఏడే వచ్చినాయి కదా మరి ఫుల్ రావాలి కదా మరి ఎందుకు తగ్గినాయి అదే కేసీఆర్ కదా అంటే నేను అనేది ఏంటన్నా అంటే జాతీయంగా జరిగేటువంటి ఎన్నికలు ఉంటాయి కదా అంటే ఈక్వేషన్స్ మారుతాయి ఇప్పుడు అట్లా అంటే ఎప్పుడు కూడా తెలంగాణలో ఉమ్మడి మీకు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఎప్పుడు అవకాశం టిడిపికి ఇచ్చినా పది సంవత్సరాలు ఇచ్చారు కాంగ్రెస్కి ఇచ్చినా పది సంవత్సరాలు ఇచ్చారు ఇక్కడ కూడా వీరికి టెన్ ఇయర్స్ ఇచ్చారు టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి ఇస్తారు సో ఇక్కడ ఎప్పుడు కూడా క్యాండిడేట్ ని డిక్లేర్ చేయరు గెలిచిన తర్వాత ముప్పై మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఇట్లాంటిది ఏం లేదు ఎవరైనా చెప్పిరా నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చాలా వరకు నాకెందుకు అర్హత లేదు బట్టి విక్రమాలకు ఎందుకు అర్హత లేదని ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక జాగాలో ఇద్దరు ముగ్గురు పోటీ పడతారు కాంగ్రెస్లో వాళ్ళు ముగ్గురు పోటీ పడతారు సో పార్టీ ఉన్నదాంట్లో బెస్ట్ అతనికి ఇస్తుంది అంటే ఈయనతను అనరుడు కాదు ఇచ్చి కాదని కాదు కదా ఆశ తప్పులేదు తప్పు లేదు కానీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మెజారిటీ ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకున్నా అది అంటే పక్క రాష్ట్రంలో అందరూ సిద్ధరామయ్య గారు కావాలని కోరుకున్నారు చేసారు కదా సో పార్టీ నిర్ణయిస్తుంది సో అందరు ఆశపడంలో తప్పు లేదు కానీ పార్టీ ఎవరు నిర్ణయం చేసినా కూడా అందరు మళ్ళీ ఓకే అని ఒక దగ్గర కాంగ్రెస్కున్న గొప్పతనం అదే అందరు మళ్ళీ ఒక దగ్గరకు వచ్చి కూడి మళ్ళీ పనిచేస్తారు రైట్ మరొక చర్చ ఏంటంటే షర్మిలా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు ఎనిమిది రోజులుగా ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం ఈరోజు వార్తా కథనాలు కూడా ప్రత్యేకంగా అదే వచ్చింది సో దాదాపు గతంలో షర్మిల సోనియా గాంధీ రాహుల్ గాంధీతో భేటీ అవ్వడం కూడా చూసినాం అయితే ఈ సెంటిమెంట్కి సంబంధించి కేటీఆర్ ఒక నిన్న స్టేట్మెంట్ పాస్ చేసింది ఏమన్న అంటే మరోసారి ఆంధ్ర వ్యక్తులు ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి కేవీపీ రామచంద్రరావు కానీ షర్మిల ఇద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కేవలం కీలుభొమ్మ మాత్రమే ఆంధ్ర పాలకులు లేకపోతే ఆంధ్ర వాళ్ళే మరోసారి కాంగ్రెస్ పార్టీని టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు నేనేమంటున్నా అంటే వారు వెళ్ళిన రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కలిసిన మాట కానీ అక్కడ ఏం మాట్లాడిరు ఏం హైకమాండ్లో జరిగింది అన్నది ఇంతవరకు ఎక్కడ కూడా డిస్క్లోజ్ కాలేదు మా మాకు కూడా తెలియదు నేనేమనుకుంటున్నా అంటే మరి వా వారు ఆంధ్రకే పంపిస్తారేమో వారిని ఇప్పుడు షర్మిలాని పార్టీ మెర్జీ చేసిన తర్వాత ఆంధ్ర రాజకీయాలలో వాడతారేమో అని మేము అనుకుంటున్నాం పార్టీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడుకుంటారు కానీ డెఫినెట్గా తేను పాలమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా అని షర్మిల వాగ్దానం చేసింది కదా ప్రజలకి తెలంగాణలో ఉంటే తెలంగాణలో రాజకీయం చేస్తే తెలంగాణలో నా చివరి నేనేమన్నా వారి స్టేట్మెంట్ని నేను తప్పు పట్టడం లేదు అప్పుడు వారు వైసీపీలో వారు అధినేత వారి పార్టీ వారు ఏం చేశారు అన్నది వారి ఇష్టం సో ఇప్పుడు ఒక పార్టీలోకి వచ్చినప్పుడు అక్కడ ఏం చర్చలు జరుగుతాయి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మారచ్చు కదా అంటున్నాను నేను అంటే నేను అనుకుంటున్నాను వారిని అక్కడ వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను ఇదే పార్టీ నాకు చెప్పింది లేదా హైకమాండ్ నుంచి ఎక్కడి నుంచి కూడా ఆమె జాయిన్ అవుతుంది అంటే పోయి కలవడం మట్టుకు వచ్చినది మిగతా కథనాలు వస్తున్నాయి వచ్చి ఎక్కడ నిలబడుతుంది ఏం నిలబడుతుందో లేదు నేను అనుకుంటున్నా వారిని అక్కడ అవసరం ఉంది కాబట్టి అక్కడ యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఈ రకమైన మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడితే కాంగ్రెస్ ఏం చేస్తుంది మరి ఎట్లా ఎట్లా డిఫెండ్ చేస్తుంది ఈసారి ఎలక్షన్స్ ఏ రకంగా ఉంటాయంటే ఈ సెంటిమెంట్ అనేది అయిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది పదిహేనులు అయిపోయింది సో అభివృద్ధి మీద వాగ్దానాల మీదనే ఈ యొక్క ఎలక్షన్ జరగబోతుంది ఏదైతే టిఆర్ఎస్ అధిక్ బీఆర్ఎస్ అధికారంలో వచ్చి పదేళ్లకు వాళ్ళు ఏం చెప్పారు ప్రజలకు ఏం చేసిరు స్కీమ్స్లలో ఏవి చేసిరు ఏం చేయలేదు వీటి మీద ఈ ఎలక్షన్ డెవలప్మెంట్ మీదే జరగబోతుంది మీకు సెంటిమెంట్ మీద జరగదు సెంటిమెంట్ అనేది అయిపోయింది ఇక ఏర్పడి పదేళ్ళు అయిపోయినాక కూడా ఇంకా సెంటిమెంట్ అంటే ఇక మనము ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఏం చేయకుండా ఇక సెంటిమెంట్ తోటి గెలవచ్చు అంటే ఇక ప్రజలు అట్లా మోసపోయే పరిస్థితిలో లేరు ఈసారి కంపల్సరీ మ్యాండేటరీగా మీకు కంపల్సరీ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు రేపు కాంగ్రెస్ మార్పు అయితే ప్రజలు నేను పాదయాత్రలో క్లియర్గా చూసిన ఎక్కడ పోయినా కూడా ఈసారి మాత్రం మార్వాలి అయితే మారుస్తామని చెప్తారు రైట్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రేవంత్ రెడ్డి చేసిన సవాల్ని బీఆర్ఎస్ పార్టీ స్వీకరించి సిట్టింగ్ స్థానాలకి నూట పదిహేను స్థానాల్లో ఏడుగురిని మినహా మిగిలిన మిగిలిన స్థానం మొత్తం కూడా సిట్టింగ్ స్థానాలకి ఇచ్చింది గజ్వేల్ నుంచి పోటీ చేయాలన్నటువంటి ఒక కూడా వాళ్ళు స్వీకరించి గజ్వేల్ నుంచి మరోసారి సీఎం కేసీఆర్ పోటీ చేయబోతున్నారు మరి మీ అభ్యర్థి ఎప్పుడు ప్రకటించబోతున్నారు దాంట్లో రిజర్వేషన్ కేటగిరీ ఆ బీసీలకు ఎన్ని ఇవ్వబోతున్నారు లేకుంటే ఉమెన్ కేటగిరీలు ఎన్ని రాబోతున్నాయి ఏ రకంగా ఈసారి అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది ఎప్పుడు వచ్చే అవకాశం నేను చూసినప్పటికైతే పీసీసీ అధ్యక్షులు పార్లమెంట్ కు రెండు ముప్పై నాలుగు నుంచి నలభై వరకు బీసీలకు ఇస్తామని చెప్పడం జరిగింది సరే బీసీలు ఉన్న నాయకులు కూడా మాకు నలభై ఐదు వరకు కావాలి ఎక్కడెక్కడైతే బీసీలు పొటెన్షియల్గా ఉన్నారో అక్కడ ఈసారి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది మరి మీకు టిఆర్ఎస్ కూడా లాస్ట్ టైం కంటే ఈసారి తగ్గిచ్చింది లాస్ట్ టైం ఇరవై ఆరు ఇరవై ఆరు ఎంతో ఇచ్చి వాళ్ళు ఇప్పుడు అది ఇరవై రెండుకే ఇచ్చారు కొన్ని కమ్యూనిటీ రెండు తగ్గిచ్చారు తగ్గించారు ఇప్పుడు నేనేమంటున్నా అంటే సవాలు ఆయన గజ్వాల్లో నిలబడి స్వీకరించారు కదా ముఖ్యమంత్రి గారు మరి కామారెడ్డి ఎందుకు నిలబడతారు రెండు స్థానాల్లో మీరు చెప్పిందా చేయడానికి బీఆర్ఎస్ మీరే అన్నారు కదా మీ సవా మేము స్వీకరించి గజ్వల్ ఇప్పుడు ఏది చెప్పినా అది వాళ్ళ ఆలోచన చేసుకోవాలి వారు రెండు లవడ్డరా పడ్డదా అని కాదు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ పదిహేడు నాడు శ్రీమతి సోనియా గాంధీ సభ ఈ సిడబ్ల్యూసీ ర్యాలీ అయిన తర్వాత అక్కడనే ప్రకటిస్తారు గ్యారంటీ మినిమం గ్యారంటీ ఏం చేయబోతుంది అన్నది ఒక ఫైవ్ గ్యారెంటీస్ కర్ణాటక తరలో ప్రకటించి అది ఇంటింటికి తీసుకెళ్ళి కార్యక్రమం జరుగుతుంటుంది ఇవన్నీ అయిపోయాక కూర్చొని ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నది పార్టీలో ఉన్న సమాచారం రైట్ సమావేశం తర్వాత పార్టీలు అనౌన్స్ చేసే అవకాశం ఉంది సో సమావేశానికి కూడా మొదట పరేడ్ గ్రౌండ్ అనుకున్నారు తర్వాత ఎల్బీ స్టేడియం తర్వాత తుక్కుగూడలో ఉన్నటువంటి ఒక సభావేదిక ఆలయ ప్రాంగణం అనుకున్నారు తర్వాత ఇప్పుడు ఏకంగా మహేశ్వర నియోజకవర్గానికి షిఫ్ట్ అయింది దానిలో కీలకంగా నందికండి శ్రీధర్ తర్వాత మల్లరెడ్డి రంగారెడ్డి ఇద్దరు కూడా ప్రయత్నం చేశారని చెప్పి మన రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడంగా చూసాను నేను సో ఏంది ఇన్ని స్థానాలు ఎక్కడికి అక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసుకున్న తరుణంలో ఆ వేదిక ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి ఏ రకంగా ఎంతమంది చేరికలు ఉండే అవకాశం ఉంది చేరికల లిస్ట్ అనేది ఇంకా నాకు ఇంతవరకు అయితే తెలియదు మరి బహుశా చెప్తారేమో కొంతమంది చేరుతారని విన్నాం లిస్టు ఎంతమందిని యాడ్ చేసిరు ఏం చేసిరని పెద్ద నాయకులు చేరబోతున్నారు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా కూడా నిన్న పీసీసీ అధ్యక్షుని కూడా కలిసిరు అది పబ్లిక్ వచ్చింది చేరుతుమ్మా అంటే చేరికలు ఆ రోజు ఉంటాయా ముందు రోజు ఉంటాయా అన్నది క్లారిటీ లేదు ఎందుకంటే వస్తున్నారు అదే అవన్నీ నేను నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు మొత్తము సిడబ్ల్యూసీ జరుగుతుంది కాబట్టి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అంటే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు సిఎల్పిలు పీసీసీలు సిడబ్ల్యుసి మొత్తము మరి సోనియా గాంధీ గారు రావస్తారు ఆ స్టేజ్ మీద చేరికలు ఉంటాయా లేదన్నది నాకు క్లారిటీ లేదు ఎందుకంటే అది వారు వచ్చినప్పుడు సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి అంటే నాకు టెక్నికల్గా తెలియదు సో ఇంకా ముందు చేసుకుంటారా ఎన్కసీ చేసుకుంటారా అన్నది నాకు ఐడియా లేదు చేరికలు అయితే ఉంటాయి అది ముందుండొచ్చు అయినాక నన్ను ఉండొచ్చు ఆ రోజు ఉంటాయా సమయం ఎట్లుంటుంది అన్నది తెలియదు ఏం ప్రభావం ఉంటుంది అనుకుంటారు సోనియా గాంధీ గతంలో రాహుల్ గాంధీ వచ్చిండు తర్వాత ప్రియాంక గాంధీ వచ్చింది గతంలో కూడా ఇటువంటి నాయకులు వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేశారు ఈసారి ఎందుకు డిఫరెన్షియేషన్ ఏమి ఉంటుంది గతంలో కంటే భిన్నంగా ఈసారి ఏముంటుంది సోనియా గాంధీ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నెరవేరుతుంది అనుకుంటున్నారా సోనియా గాంధీ గారు వారు తెలంగాణ ఇవ్వకపోతే తల్లి తెలంగాణ ఇవ్వకపోతే ఈ పరిస్థితి రాష్ట్రం ఏర్పడేది కాదు అది మీరు తెలంగాణలో ఎవరిని అడిగినా కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు అన్నది గట్టి నమ్మకము ఉన్నది సరే అప్పుడు ఉన్న పరిస్థితులలో మేము చెప్పలేకపోయినామా చెప్పినమా ఒక అవకాశం వారికి ఇచ్చారు సో సోనియా గాంధీ గారు వస్తే మాత్రం ఆ ప్రభావం చాలా ఉంటుంది మినిమం మళ్ళా మేము ఏం ప్రజలకు చేయబోతున్నాం అనేది ముందే డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ప్రజలలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఈ సభ కన్నీ విని ఎరగని రీతిలో ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ చేయని రీతిలో దాదాపు మేము పది లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నాం మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు యాక్చువల్గా మాకు గ్రౌండ్ గ్రౌండ్లో పెట్టాలనేది మాది ఇది ఉండే వాళ్ళ సభ బీజేపీ వాళ్ళది వరంగల్లో ఉండే నాకు ఈ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే కాబట్టి గా దాన్ని మాది మా అభ్యర్థిని తిరస్కరించి వాళ్ళు ఇక్కడ అమిత్ షా గారు ప్రోగ్రామ్ పెడుతురు అదే రోజు పబ్లిక్ గార్డెన్లో ఇందులో టీఆర్ఎస్ వాళ్ళు పెడుతున్నారు అని వాళ్ళదేమో ఓన్లీ లిమిటెడ్ మీటింగ్ ఉంటుంది కానీ మాది బహిరంగ సభ సో ఎప్పుడు కూడా ఆనవాయితీ ఏందని సిడబ్ల్యూసి మీటింగ్ జరిగినప్పుడు ఒక ర్యాలీ అవుతుంది ఎక్కడైనా దేశంలో సో ఈసారి సిడీ సిడబ్ల్యుసి మీటింగ్ హైదరాబాద్కు షిఫ్ట్ అయింది కాబట్టి కంపల్సరీ ర్యాలీ ఉంటుంది ఆ ర్యాలీలో తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంటుంది తెలంగాణలో ఏం చేయబోతుర్రు రేపు ప్రభుత్వం వస్తే ఏం ఏర్పాటు చేయబోతుర్రు మరి ఇచ్చిన సోనియా గాంధీ గారు ప్రజలు కూడా ఆలోచనతోటి ఉన్నారు తెలంగాణ ఇచ్చిన తల్లి మళ్ళీ వచ్చి మాట్లాడబోతుంది ఏం మాట్లాడుతుంది అన్న ఆలోచనతోటి ఇది ప్రజల చర్చ జరుగుతుంది దీని ప్రభావం అసలు రూపురేఖలు మారుతాయి ఈ మీటింగ్ తర్వాత మీరు చూడండి రైట్ ఎనివే ఆల్ ద బెస్ట్ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అయితే సోనియా గాంధీ సభ విషయంలో చాలా వరకు అంచనాలు అయితే పెట్టుకుంది ఒక రకంగా సోనియా గాంధీ ఎంట్రీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ మరింత ఉత్తేజభరితంగా ఉత్సాహం ముందుకెళ్లేందుకైతే కార్యకర్తల్లో కానీ నాయకులు జోష్ నింపే విధంగా అయితే ఆ సోనియా గాంధీ సభ ఉండబోతుందని చెప్తున్న పరిస్థితి ఎనివే థ్యాంక్ యూ ఫర్ యూ వాల్యుబుబుబుల్ టైమ్ ఇది రోజు స్పెషల్ ఇంటర్వ్యూ చూసినటువంటి తొలి వెలుగు థ్యాంక్ యూ